మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఈ వీడియోలో రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష గురించి తెలియని భారతీయులు ఉండరేమో. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వృక్షాలలో ఇది కూడా ఒకటి. రుద్రాక్ష అనగా మాగ్నోలియా ఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం యూకలిప్టస్ జెనిట్రస్. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటి వారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలు కాని నియమ నిబంధనలను పాటించని వారు పూజా గృహాలయందు ఉంచి పూజించుట మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు, వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మపురాణంలో ప్రధానంగా చర్చించారు. శివపురాణం ప్రకారం రాక్షస రాజైన త్రిపురాసురుడు వరగర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తూ ఉండేవాడు. దేవతలంతా పరమశివుని మొరపెట్టుకున్నారు. త్రిపురాసుర సంహారం కోసం శక్తివంతమైన అఘోరాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు. తపస్సు కోసం సమాధిలోకి వెళ్లిన పరమశివుడు చాలా కాలం తర్వాత కళ్ళు తెరిచినప్పుడు కొన్ని అశ్రుబిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని, ఈ చెట్టు నుండి వచ్చే ఫలాలలో బీజాలనే రుద్రాక్షలంటారని చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది శివభక్తులు మెడలో మాలగా ధరించడం చూస్తూనే ఉంటాం. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరి భక్తుల నమ్మకం. అయితే ఇండో వెస్ట్రన్ కల్చర్లో ఫ్యాషన్ కోసం కూడా రుద్రాక్షలు ధరించేవారి సంఖ్య ఎక్కువ ఉండడంతో వీటికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నప్పుడు బాదం కాయలాగా ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తర్వాత ఇవి కుదించుకుని గుండ్రంగా మారుతాయి. దీని మధ్య భాగంలో గల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది. వీటిని ముఖ్యంగా ముఖముల సంఖ్య పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి 21 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించినవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నింటిలోకి ప్రశస్తమైనదిగా చెప్పబడింది. దీనిని ధరించిన వారికి సర్వ విధాల విజయం చేకూరుతుంది అని చెబుతూ ఉంటారు. ఏకముఖి అంటే ఒక ముఖము కలిగినది, అత్యంత శ్రేష్టమైనది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైంది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలనైనా తిప్పికొట్టే శక్తి కలది. సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలు నివారణవుతాయి. ద్విముఖి అంటే రెండు ముఖములు కలిగినది. దీనిని శివపార్వతీ రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మనోవ్యాకులతను దూరం చేస్తుంది. త్రిముఖి మూడు ముఖములు కలిగినది. దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమైనది. ధనధాన్య సమృద్ధి, కామర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అవుతుంది. చతుర్ముఖి అంటే నాలుగు ముఖాలు కలిగినది. నాలుగు వేదాల స్వరూపం. పరిశోధకులు, జ్యోతిర్గణితవేత్తలు ధరించడం వల్ల అధిక రాణింపు ఉంటుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. పంచముఖి ఐదు ముఖాలు కలిగినది. పంచభూత స్వరూపం. బ్రహ్మస్వరూపమైన ఈ రుద్రాక్ష వల్ల అకాల మృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి మరియు మలబద్ధకం నివారణ అవుతుంది. షణ్ముఖి ఆరు ముఖములు కలది. కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగొడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం. శక్తి, విజయం, శరీర దారుఢ్యం, ఆరోగ్యం లభిస్తాయి. సప్తముఖి ఏడు ముఖాలు కలిగినది. కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదు అని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతాయి. అష్టముఖి ఎనిమిది ముఖాలు కలిగినది. విఘ్నేశ్వరునికి ప్రతీక.
కుండలిని శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నవముఖి 9 ముఖాలు కలది. నవగ్రహ స్వరూపం భైరవునికి ప్రతీక. దుర్గా ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించే వారికి అపమృత్యు నివారణకు పరోపకార దక్షకులకు ధరించవచ్చు. దశముఖి అనగా 10 ముఖాలు కలిగినది. దశావతార స్వరూపం శ్రీమన్నారాయణునికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను నవగ్రహముల ద్వారా కలుగు కష్టాలు సమస్యలు నివారణ అవుతాయి. ఏకదశముఖి 11 ముఖాలు కలిగినది. ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందానికి గర్భ సంబంధ రోగాలకు అనుకూలత లభిస్తుంది. పూజలలో రుద్రాక్షలు రుద్రాక్షలను 108 గాని 54 గాని 27 గాని బంగారము లేదా వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి మెడలో ధరించాలి. జపమాలగా కూడా ఉపయోగించవచ్చు. వైద్యంలో రుద్రాక్షలు రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణాల వారు ధరించవచ్చు. వ్యాపారంలో రుద్రాక్షలు మన దేశంలో ప్రతి సంవత్సరము 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మ్యాట్రిక్స్ అనే సంస్థ జూలై 7, 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుద్రాక్ష మాలలు ఎర్రచంద్రం దొంగల నుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్లు రేగు పండ్లలోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ చేసి రంగులు వేసి ఏకముఖి లేదా ముఖ్యంగా మార్కెట్లో వేటిని డిమాండ్ ఎక్కువగా ఉంటుందో వాటిని నకిలీవిగా తయారు చేసి మోసగిస్తూ ఉంటారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. సాధారణంగా రుద్రాక్ష మొక్కలు హిమాలయ ప్రాంతాలలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఢిల్లీ యూనివర్సిటీ పరిసరాలలో కూడా వీటిని గుర్తించారు. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.